ఇంట్లో లక్ష్మీదేవి చిత్రపటం ఏ దిక్కునుండాలి ఏ దిక్కునుంటే ఇంటి లిపాదికి సమస్త సంపదలు కలుగుతాయి ఏ దిక్కున లక్ష్మీదేవి ఫోటో పెడితే ఇంటి వాస్తు దోషాలు పూర్తిగా తొలగిపోతాయి లక్ష్మీదేవి ఫోటోని ఆ దిక్కును పెట్టడం వల్ల పిల్లలు చెప్పిన మాట వింటారు అది ఏ దిక్కు ఇటువంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం దేవి భాగవతం స్కంద పురాణం ప్రకారం లక్ష్మీదేవి ఫోటో ఒక్కొక్క దిక్కులో ఒక్కొక్క ప్రయోజనాన్ని కలిగి ఉంటుంది లక్ష్మీదేవి ఫోటో తూర్పు దిక్కుకుండి ఆ దేవి ముఖం పడమర వైపు చూస్తున్నట్టుగా ఉంటే ఇంట్లో ఉన్న వాస్తు దోషాలన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి ఇంట్లో వాస్తు దోషాలు ఉన్నవారు ఎవరైనా సరే తూర్పు దిక్కున లక్ష్మీదేవి ఫోటోని పెట్టుకోండి పడమర వైపు తల్లి చూస్తూ ఉన్నట్లున్న ఫోటోను తూర్పు దిక్కున పెట్టుకుంటే ఇంట్లో సమస్త దోషాలు సమూలంగా తొలగిపోతాయి అదేవిధంగా లక్ష్మీదేవి ఫోటో దక్షిణం వైపు ఉండి ఆ తల్లి ఉత్తరం వైపు చూస్తున్నట్లయితే సమస్త సంపదలు కలుగుతాయి వృధా ఖర్చులు తగ్గిపోతాయి అనేక మార్గాల్లో డబ్బుని సంపాదించుకోవచ్చు రుణ బాధలు తొలగిపోతాయి కాబట్టి ధన ప్రాప్తి కలగాలంటే అమ్మవారు ఉత్తరం వైపు చూస్తున్నట్టుగా లక్ష్మీదేవి ఫోటోను పెట్టుకుంటే ఆ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఉత్తర దిక్కు కుబేర స్థానం కాబట్టి లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షాలు మనపై ఉంటాయి అలాగే లక్ష్మీదేవి ఫోటో ఉత్తరం దిక్కుకుండి ఆ తల్లి దక్షిణం వైపు చూస్తూ ఉన్నట్లయితే మనకి మోక్షం కలుగుతుంది కాబట్టి మోక్షం కలగాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఉత్తరం వైపు ఫోటో పెట్టుకుని తల్లి దక్షిణం వైపు చూస్తున్నట్టుగా ఏర్పాటు చేసుకోండి అప్పుడు తప్పకుండా మోక్ష ప్రాప్తి సిద్ధిస్తుందని పండితుడే చెప్తున్నారు ప్రతి ఇంట్లో కానీ వ్యాపార సంస్థల్లో కానీ ఒకే ఫ్రేమ్లో లక్ష్మీ గణపతి యంత్ర శైవ వైష్ణవ సాంప్రదాయ నామతిలకాలు మరియు ఓంకారం స్వస్తి గుర్తులు విజయ ఆంజనేయ పతాకం నవశక్తుల యంత్రాలతో ముక్కోటి దేవతల స్వరూపమైన గోమాత ఫోటోతో కలిసి అన్నీ ఒకే ఫోటోలో డిజైన్ చేయబడి భోజపత్రంపై అమ్మవారి యంత్రం లిఖించబడిన ఐశ్వర్య కాళీ ఫోటో గుమ్మంపైన కానీ దేవుని మందిరంలో కానీ మెయిన్ హాల్లో కానీ తప్పకుండా అమర్చుకోండి ఈ ఐశ్వర్య కాళి అమ్మవారి ఫోటో ఎక్కడుంటుందో అక్కడ నరదృష్టి శత్రు దృష్టి వాస్తులోపాలు గ్రహదోషాలు కుటుంబ వ్యాపార ఆర్థిక ఇబ్బందులు రాకుండా అమ్మవారు రక్షణ కలిగిస్తారు ఐశ్వర్య కాళి అంటే నవదుర్గల శక్తితో కూడిన సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారే ఈ తల్లిని ఇంట్లో వ్యాపార సంస్థల్లో ఆఫీసుల్లో ఫ్యాక్టరీలలో ప్రధాన ద్వారంపైన పెట్టుకుని ప్రతిరోజు ఎర్రటి పువ్వుతోటి అలంకరించుకుని దీపధూపం వేసి భక్తితో పూజిస్తే అమ్మవారు ఉన్న ప్రాంతం రక్షణగా నిలిచి దుష్ట శక్తులను ఆ ఇంటి ఆవరణలో కూడా రానివ్వదు సకల సౌఖ్యాలను కలిగిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని మంచి మంచి ఆధ్యాత్మికమైన విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి